హలో గాయస్ మీ అందరికి గేమ్ ప్లే వీడియోలోకి లోకి స్వాగతం ఈ రోజు మనం మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ గేమ్ ని ఆడబోతున్నాం సో ఎలా ఉన్నారు గాయస్ అందరు బాగానే ఉంటారు సో ఓకే గైస్ లాస్ట్ ఎపిసోడ్ లో మీ అందరికి తెలిసే ఉంటుంది మనమైతే రైల్వే ట్రాక్ ని అయితే కన్స్ట్రక్ట్ చేసాం సో చాలా టైం అయితే పట్టింది గైస్ మనం ఈ రైల్వే ట్రాక్ ని మన అది ఏంటిది ఆ పిలిగడ్స్ అవుట్ పోస్ట్ నుంచి వేసుకుంటూ ఇక్కడ దాకైతే వచ్చాం అండ్ మధ్యలో మనకి విలేజ్ వ్యూ మంచిగా కనపడాలని నేనైతే అక్కడ పైన కూడా వేశాను దానితో నిజంగా గైస్ రైల్ నుంచి వస్తున్నప్పుడు విలేజ్ వ్యూ అయితే సూపర్ గైస్ నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది మీకు కూడా చాలా బాగా నచ్చి ఉంటుంది నిజంగా నాకైతే రైల్ లో వస్తున్నప్పుడు అది కూడా నైట్ టైం అన్ని లైట్స్ బ్లో అవుతున్నప్పుడు ఆ పట్టాల మీద మైండ్ కార్ట్ లో వస్తుంటే నాకు ఇది చాలా బాగా అనిపించింది అండ్ నేను రైల్వే ట్రాక్ ని ఇక్కడ దాకైతే కన్స్ట్రక్ట్ చేశాను అండ్ మీరు ఎప్పుడు అడగచ్చు ఏంటి మొత్తం క్లియర్ చేశామని సో గైస్ నేను మీకు లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లోనే చెప్పాను కదా ఇక్కడ దాకా మనం రైల్వే ట్రాక్ అయితే వేసాం బట్ నేను ఇంకా ఫ్యూచర్లో మంచి రైల్వే సిస్టమ్ లాంటిది ఒకటి ప్రిపేర్ చేస్తానని సో ఒక మంచిగా రైల్వే సిస్టమ్ని అయితే ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అక్కడ నుంచి ఇటొక రైలు ఇటొక రైలు ఇటొక రైలు అన్నీ మంచిగా ప్లాన్ చేద్దాం అనుకున్నాను అండ్ ఈ ఏరియాని కూడా చాలా వరకు క్లియర్ చేస్తాను బట్ తర్వాత నాకు అనిపించింది ఈ ఏరియా అయితే సరిపోదు అండ్ ఈ ఇక్కడ రైల్వే సిస్టమ్ కూడా అంత బాగుండదులే అని సో అందుకోసమే నేనైతే రైల్వే సిస్టమ్ని ఇక్కడ కాకుండా ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఇంటి ముందు ఉన్నట్టు ఉంటుంది అండ్ మనకి ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది గాయస్ సో రైల్వే సిస్టమ్ని ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఇంటికి ఈ సైడ్లో సో ఓకే సో ఈ సైడ్లో నేనైతే ఒక రైల్వే ని వేయిపోతున్నాను అంటే ఫోర్ సైడ్ అంటే ఒక జంక్షన్ లాంటిదని చెప్పొచ్చు ఇక్కడికి వస్తే మనం ఏ సైడ్ నుంచి అయినా వెళ్ళచ్చు అండ్ అరే సాయంత్రం అయితే అయిపోతుంది సో ఓకే గాయస్ పదండి మనమైతే ఇంట్లోపలికి వెళ్ళిపోతాం అండ్ రేపు పొద్దున్నే మన పనిని స్టార్ట్ చేద్దాం ఇంత తొందరగా అయిపోయిందంటారా బాబు అండ్ ఇక్కడ లోపల జాంబీ ఓ గోలెం చనిపోయాడా ఓ షర్ట్ 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 ఐ థింక్ లోపల్స్ ఇవి వచ్చి గోలెంని చంపేశాయేమో అబ్బా మళ్ళీ మనం గోలెంని ప్రిపేర్ చేయాలా గోళంని ఎలా కాపాడాలి గైస్ మనం గోలంకి హెల్త్ ఇవ్వాలి అప్పుడప్పుడు సో ఓకే నాకైతే మీరు కింద సజెషన్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే నేను పడుకుంటాను రేపు పొద్దున్నే లేచి మనం పనిని అయితే స్టార్ట్ చేద్దాం సో ఓకే గైస్ పదండి అండ్ పొద్దున్నైతే అయిపోయింది అండ్ నేను రాత్రి వస్తున్నప్పుడు మీకైతే ఒకటి చూపించడం మర్చిపోయాను సో ఇక్కడ మీకు ఇక్కడ రెడ్ అండ్ వైట్ కార్పెట్ లాగా కనబడుతుంది కదా బట్ ఇది కార్పెట్ కాదు గైస్ సో ఇది కాంక్రీట్ సో కాంక్రీట్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను రెడ్ అండ్ వైట్ తో వైట్ కాంక్రీట్ అయితే మనం రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు అనుకుంటా ఒకటి తో అండ్ వైట్ తో కలిపితే మనకి వైట్ కలర్ కాంక్రీట్ అయితే వస్తుంది అండ్ రెడ్ కలర్ కాంక్రీట్ కావాలంటే మనం రెడ్ ఐని గ్యారెంటీగా వాడాల్సిందే కాంక్రీట్లు కార్పెట్ లు నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో మన ఇంటికి కొంచెం పైన కూడా రెడ్ ఉంది కదా సో కింద కూడా రెడ్ ఉండాలని నేనైతే ఇక్కడ రెడ్ కాంక్రీట్ని అయితే ఎక్కువగా వేశాను దాంతో చూడగలరు నిజంగా ఈ వ్యూ కూడా బాగుంది గాయస్ సో ఓకే పదండి ఇంకా మన రైల్వే పనిని అయితే స్టార్ట్ చేద్దాం ఈ రైల్వే పని అయిపోయిన తర్వాత నాకు ఇంకో పెద్ద పని అయితే ఉంది సో దాన్ని కూడా స్టార్ట్ చేద్దాం ఆ పని ఏంటంటే మనం విలేజెస్ని నా ఇంటికి తీసుకురావడం సో నేను మీకు ముందు మన మైండ్ క్రాఫ్ట్ వీడియోస్లోనే చెప్పాను విలేజ్ పక్కనే నా ఇంటిని ఎందుకు కట్టుకున్నానైతే మీకు ఫ్యూచర్లో చెప్తాను అన్నాను సో ఎందుకంటే గాయస్ విలేజెస్ని ఈజీగా తీసుకురావచ్చు అండ్ విలేజ్ నుంచి మనకి ఏమైనా సామాన్లు కావాలంటే దొంగిలించచ్చు విలేజెస్తో బ్లీడ్ చేయొచ్చు చాలా అండ్ చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి అండ్ ఏదైనా రేట్ పడినప్పుడు మన విలేజ్ని మనం కాపాడుకోవచ్చు సో దానికోసమే నేనైతే విలేజ్ పక్కనే కట్టుకున్నాను అది మీ ఇష్టం గైస్ మీరు మీరు విలేజ్కి దూరంగా కట్టుకుంటారు దగ్గరగా కట్టుకుంటారు కొంతమంది దూరంగా కట్టుకుంటారు కొంతమంది దగ్గరగా కట్టుకుంటారు అది డిపెండ్స్ ఆన్ దేర్ విష్ సో నేనైతే కొంచెం దగ్గరగా కట్టుకున్నాను ఇంకా సో దాపేసి మనం రైల్వే ట్రాక్ని అయితే వేద్దాం సో ఒక ప్లాన్ అనుకున్నాను సో ఎలా ఎలా ఎగ్జిబిట్ అవుతుందో చూద్దాం సో ఓకే ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం గాయస్ ఓ ఓకే సో ఓకే ఇక్కడ వేసాం అండ్ ఇక్కడ ఒకటి వేయాలి అండ్ ఇక్కడ ఎస్ సో ఇక్కడ పడింది కదా ఓకే ఎస్ ఓకే ఇక్కడ అయిపోయింది కంప్లీట్ సో ఓకే సో దీన్ని తీసేద్దాం ఓ నో 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 తీయకూడదు కదా ఓకే మంచిగా పడింది పడదనుకున్నాడు పడింది ఓకే ఇలా ఇక్కడ రావాలి సో ఎందుకంటే నేను ఇక్కడ ఒక జంక్షన్ లాంటిది ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కదా ఎందుకంటే మనకి ఫోర్ సైడ్ రావాలి గైస్ అంటే మనం ఈ సైడ్ వెళ్ళినా మనం ఈ సైడ్ వెళ్ళేటట్టు ఉండాలి ఈ సైడ్ వెళ్ళేటట్టు ఉండాలి ఆ సైడ్ వెళ్ళేటట్టు ఉండాలి సో అందుకోసమే నేను కొంచెం భారీగా అయితే ప్లాన్ చేస్తున్నాను సో ఇక్కడ ఒకటి పెట్టాలి ఇక్కడ 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 ఒకటి నైస్ గైస్ ఇంకొద్దిసేపట్లో మన రైల్వే సిస్టమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ అండ్ ఇక్కడ ఏం చేయాలి సో దీన్ని తీసేయాలనుకుంటా అప్పుడే మనకి అరే బాబు వద్దు బాబు ఇక్కడ దీన్ని తీసేద్దాం ఓకే ఓకే దీన్ని తీసేయాలనుకుంటా ఓ ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది సో ఇదే కొంచెం వర్క్ గైస్ కొంచెం ఇక్కడిక్కడే కనెక్ట్ అయిపోతూ ఉంటుంది ఓకే నైస్ సో ఓకే గైస్ మనం అయితే సక్సెస్ఫుల్ గా ఈ జంక్షన్ అయితే క్రియేట్ చేసాం చాలా మందికి ఇప్పుడు అర్థం కాకపో ఉండొచ్చు ఇప్పుడు ఇలా వెళ్తే అలా ఎలా వచ్చిందని బట్ ఉన్నాను కదా చెప్తాను గైస్ సబర్కరు సబర్కరు వెయిట్ చేయండి చెప్తాను తొందరేముంది చెప్పండి నేను ఉన్నాను కదా చెప్పడానికి సో ఇలా గైస్ కొంచెం ఇక్కడ ఎక్స్టెండ్ చేద్దాం అండ్ ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేద్దాం గైస్ ఓకే ఇప్పుడు మనం ఓక్ బటన్స్ ని పెట్టాలి ఇప్పుడు ఓక్ బటన్స్ని పెట్టాం ఏం మ్యాజిక్ జరుగుతుందో కొంతమందికి తెలిసే ఉంటుంది వద్దు గైస్ నేనైతే వుడ్తో చేసిన బటన్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఒక ఫోర్ చాలు మనకి ఎస్ ఫోర్ వచ్చాయా ఎక్కడరా బాబు ఫోర్ బటన్స్ సో ఓకే గైజ్ ఫోర్ బటన్స్ అయితే ఇన్ ఆఫ్ నాకు వాటితో అయితే నేను మేనేజ్ చేయగలను మైండ్ కార్డ్ పెట్టి సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు బటన్ పెట్టంగానే చూడండి పట్టాలు ఎలా చేంజ్ అవుతాయో రైల్వే స్టేషన్లో పట్టాలు చేంజ్ పట్టాలు చేంజ్ చేయడానికి లివర్ వాడతారు కదా ఇక్కడ మనం లివర్ వాడకుండా లివర్ని కూడా వాడచ్చు బటన్స్ ప్లేస్లో బట్ బటన్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి సో ఒకసారి బటన్స్తో అయితే ట్రై చేద్దాం సో ఇక్కడ ఒక బటన్ అయితే పెట్టాలి సో బటన్స్ వేరే ఆర్ యూ కమ్రే సో ఓకే బటన్స్ అయితే తీసేసుకున్నాం అండ్ ఇక్కడ ఇక్కడ ఇక్కడొకటి ప్లేస్ చేయాలి ఎస్ ఇక్కడొకటి ఇక్కడ ఒకటి ఓ నేను కొంచెం లెంత్ కొంచెం పెంచాల్సింది గైస్ తప్పు చేశాను సో ఓకే గైస్ నేను ఇంకా లెంత్ కొంచెం పెంచాల్సింది అప్పుడు బటన్స్ దూరం దూరంగా పడేవి నేను లెంత్ కొంచెం చిన్నదిగా చేశాను అందుకని ఇవి దగ్గర దగ్గరగా అయితే పడ్డాయి బట్ నో ప్రాబ్లం గాయస్ మనకైతే రైల్వే సిస్టమ్ మంచిగా పనిచేస్తుంది సో ఇప్పుడు నేను ఈ బటన్ నేను ఒక్కంగానే చూడండి చూసారా ఎక్కడికి మారిపోయింది సో నేను మళ్ళీ ఈ బటన్ నొక్కంగానే ఇటు మారిపోద్ది సో నేను మళ్ళీ ఈ బటన్ నొక్కగానే కొద్దిసేపు ఇక్కడ ఉండి మళ్ళీ ఇక్కడ మారిపోద్ది సో ఇది గైజ్ మనం బటన్స్ పెట్టడం వల్ల యూజ్ ఇప్పుడు లివర్ పెడితే ఏమవుతుందంటే ఒకవేళ మనం లివర్ని యాడ్ చేస్తే ఇలాగే ఉండిపోద్ది మళ్ళీ ఈ పొజిషన్లోకి చేంజ్ అవ్వదు సో లివర్ పెడదామా బటన్ పెడదామా అయితే కొంచెం ఆలోచనలో అయితే ఉన్నాను సో మీకు ఏది కరెక్ట్గా అనిపిస్తుంది లివరా లేకపోతే బటనా నాకైతే మీరు కింద కామెంట్ బాక్స్ చెప్పండి దాని ప్రకారమే మీరు లివర్ అంటే లివరే పెడతాను తోనే కంటిన్యూ అయిపోమంటే బటన్స్తో కంటిన్యూ అయిపోతాను సో ఓకే ఇప్పుడైతే మనం ఇక కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మీకు ప్రాక్టీస్గా చూపిస్తాను ఇక్కడ ఒక డర్డ్ బ్లాక్ని పెట్టేద్దాం తర్వాత నేను ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తాను ఎక్కడికి వెళ్ళాలో ఈ ట్రాక్ అనేది సో ఇక్కడికైతే పెట్టేద్దాం అండ్ మధ్యలో మనం బూస్టప్ కోసం పవర్ డ్రైవర్స్ని కూడా పెడదాం అప్పుడే మనకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది సో ఇక్కడ కూడా పెట్టేసి మనమైతే ఇంట్లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడికైతే జాంబీస్ వచ్చే టైం అయితే అయిపోయింది సో ఓకే అండ్ ఇక్కడ ఒక టార్చ్ పెడితే కంప్లీట్ అయిపోయినట్టు గాయస్ సో ఇప్పుడు మీకు ఒక రఫ్గా చూపించేస్తాను ఇప్పుడైతే నేను కూర్చుందాం సో చూడండి గాయస్ ఇప్పుడైతే నేను వెళ్ళాలనుకుంటున్నాను అండ్ వెళ్ళిపోతున్నాను సో ఓకే ఇక్కడికైతే వచ్చేసాం కదా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఈ బ్లాక్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను సో ఇప్పుడు చూడండి ఇది మార్చాను అండ్ ఇది మార్చాను సో చూసారు కదా ఈ బ్లాక్ దగ్గరికి అయితే వచ్చేసాను సో ఇలా ముందుకు పుష్ చేయగానే మనం ఈ లాగ్ని ఓకే ఓకే అరే 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 ఓ చూసారు కదా పవర్ ట్రైల్స్ పెడితే ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో సో లివర్ పెడతామో బటన్స్ పెడతామో మీరే కింద నాకు క్లారిటీగా చెప్పండి గైస్ దాని మీరు చెప్పిన దాన్ని బట్టి నేనైతే అక్కడ ప్లేస్ చేయబోతున్నాను సో ఓకే మన రైల్వే సిస్టమ్ అయితే కన్స్ట్రక్ట్ అయిపోయింది కాబట్టి రేపు మనం చేయాల్సిన పెద్ద పని అయితే చేయబోతున్నాం పెద్దదేం కాదు చిన్నదే సో ఓకే గాయస్ బొద్దునైతే అయిపోయింది ఈ రోజు నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఒక విలేజర్ని మన ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను ఎందుకంటే ని మన ఇంటికి తెచ్చుకొని చాలా పనులు అయితే చేయించుకోవాల్సింది సో దానికైతే మనకి విలేజర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గా సో దానికోసం మనం విలేజర్ని ఫైండ్ అవుట్ చేసి తీసుకురావాలి ఇప్పుడు మనకి విలేజ్ అంతా దూరంగా లేదు కాబట్టి దగ్గరగా ఉంది కాబట్టి చాలా ఈజీ సో దానికోసం అయితే మనకి ఒక బోట్ కావాలి గాయస్ ఓకే గాయస్ ఓ ఒక బోట్ని అయితే మనం అరే బోట్ తీసుకోలేదా అయ్యో తీసుకోవడం మర్చిపోయాను సో ఓకే అండ్ మనకి లెడ్ కావాలి లెడ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది బట్ లెడ్ని ఎలా తయారు చేసుకోవాలి ఒకసారి చూస్తాం లెడ్ని మనం తయారు చేసుకోవడానికి మనకి స్లైమ్ బాల్ కావాలి అసలు ఈ స్లైమ్ బాల్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఆ ఈ స్లైమ్ బాల్ అనేది ఎక్కడ దొరుకుతుంది గైస్ నాకైతే తెలియదు ఇప్పటిదాకైతే నేను ఇలాంటి ఐటమ్ చూడలేదు సో మీకు ఒకవేళ తెలిస్తే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి ఐ థింక్ స్లైమ్ బాల్ అంటే మనకి ఆ గ్రీన్ కలర్ క్రియేచర్ నుంచి దొరుకుతుందా జెల్లీ లాగా ఉంటుంది ఏమో మరి నాకైతే అంత క్లియర్ గా తెలియదు సో ఓకే నా కింద చెస్ లో అయితే నాకు లెట్స్ అయితే ఉన్నాయి సో ఓకే నా కింద చెస్ లో అయితే నాకు టూ లెట్స్ అయితే దొరికాయి సో ఇప్పుడు మనం విలేజ్ అన్ని తీసుకువద్దాం పదండి గైస్ హలో డాగీ వస్తాము నాతో పాటు రారా రారా అయ్యో డాగీకి పడిపోయిందా ఓ సారీ అసలు లెడ్ మన చేతిలో ఉంది కదా మనం ఏదైనా యాడ్మల్ మీద ట్యాప్ చేస్తే ఇలా పడిపోద్ది కొంచెం దూరంగా వెళ్ళడానికి ట్రై చేద్దాం ఎస్ తెగిపోయింది సో ఓకే సో గాయస్ మీకు ఇది విచిత్రమైన రైల్వే స్టేషన్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి కొంచెం విచిత్రంగానే ఉంది బట్ గాయస్ దీన్ని ఒకవేళ మనం కనెక్ట్ చేసినట్లయితే నిజంగా ఓపీగా ఉంటుంది అండ్ దీని చుట్టూ నేను ఒక రూమ్ లాగైతే కన్స్ట్రక్ట్ చేయబోతున్నాను దానితో ఒక మినీ రైల్వే స్టేషన్ లుక్ అయితే రాబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని కంప్లీట్ చేసి చూపిస్తాను ఇప్పటికైతే మనకి చాలా టైం పట్టేసింది సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేనైతే దాన్ని మీకు కంప్లీట్ చేసి చూపిస్తాను అండ్ ఇక్కడ నాకు విలేజర్స్ ఎవరు కనబడలేదండి హలో విలేజర్స్ హలో విలేజర్ హలో సో ఓకే గైస్ మనకి లెవెల్ టూ ఓ అన్లాక్ అయిపోయింది గ్రేట్ నేను ఇంకా అన్లాక్ అవ్వలేదు అనుకున్నాను లెవెల్ టూ కూడా అన్లాక్ అయిపోయింది సో విలేజర్ నువ్వు మా ఇంటికి రావాలి నీతో పడింది ఇంటికి వస్తావా వస్తావా అంటే హా అంటున్నాడు సో ఓకే వస్తాడంట విలేజర్ సో వీడి ముందు మనం బోట్ని పెట్టేస్తే చాలు విలేజర్ కిందకు దిగు కిందకు దిగు కిందకు దిగు ఓకే ఎక్కడ పెట్టేద్దాం బోట్ని ఓకే గైస్ అమ్మయ్యా వచ్చేసాడు గైస్ అసలు అయితే కొంతమంది విలేజర్స్ అయితే అసలు బోటే ఎక్కరు గైస్ నిజంగా బోటే ఎక్కరు బట్ ఈ ఫస్ట్ విలేజర్ మాత్రం మన బోట్ అయితే ఎక్కేసాడు ఇప్పుడు మనం దీనికి లెడ్ అనేది కట్టేసి ఇప్పుడు ఈ బోట్ని లాగాలి సో ఓకే వచ్చేసాం సో తొందరగా వీటిని మనం ఇంటికి అయితే తీసుకువెళ్ళిపోదాం ఇలాగే మనం ని మన ఇంటికి అయితే తీసుకువెళ్ళాలి గైస్ పదా పద 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 ఫస్ట్ టైం ఒక విలేజర్ని అరే లెడ్ తగ్గిపోయిందా ఇది ఒక్కడే ప్రాబ్లం గైస్ మనం తెస్తున్నప్పుడు లెడ్ అయితే తగ్గిపోతుంది సో లెడ్ ఎలా తగ్గకుంటే కాపాడుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు తెగిపోయింది చూసారు కదా ఎలా తెగిపోతుందో ఈ లెడ్ లోపల నుండి ఏంట్రా కత్తిరితో ఎలా తెగిపోతుందిరా లెడ్డు మళ్ళీ తెగిపోయింది వీడు ఎక్కగలరా పైకి తెగిపోయింది వీడు ఎలా పైకి ఎక్కుతాడు కిందకైతే దింపేసాం బట్ పైకి ఎక్కుతాడా గైస్ రా 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 ఓ షూట్ ఉమ్మో తెగిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఐ థింక్ మనం జియోని ఒకసారి పైకి తీసుకొచ్చాం కదా ఎలా అంటే కింద బ్లాగ్ వేసుకొని బ్లాగ్ వేసుకొని సో అలాగే వీడిని కూడా ఇప్పుడు పైకి తీ అలాగే రావలేమో సో ఒకసారి ఈ టెక్నిక్ కూడా ట్రై చేద్దాం వీడికి లెడ్ని అయితే కట్టేద్దాం ముందుగా వీడికి లెడ్ని అయితే ముందుగా కట్టేద్దాం ఓకే లెడ్ని కట్టేసాం అండ్ ఇప్పుడు ఒక్కొక్క బ్లాక్ పైన వేసుకుంటూ వెళ్దాం ఓకే ఓకే రా బాబాయ్ వచ్చే 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 ఓకే ఇప్పుడు వచ్చేసాడు ఇప్పుడు ఓకే ఓకే అమ్మయ్య దేవుడు వచ్చేసావా అమ్మయ్య ఈ ట్రిక్ అయితే పనిచేసేది కాస్ మీరు కూడా ఇలా విలేజర్ని తేవాలంటే ఈ ట్రిక్ని అప్లై చేయొచ్చు ఓకే వచ్చే వచ్చే ఒకవేళ మనకి ఏదైనా మధ్యలో రివర్ ఉంటే వాడిని తీసుకురావడంలో ఇంకా ఈజీగా ఉండేది బట్ రివర్ నుంచి మనం వీటిని బయటికి తేవాలి కదా ల్యాండ్ మీదకి అది మాత్రం నిజంగా చాలా కష్టం గాయస్ సో ఓకే వచ్చే వచ్చే ఓకే మర్యాదగా వచ్చేయమ్మా రావట్లేదు గాయస్ ఓ లడ్ తగ్గిపోయింది మళ్ళీ అండ్ వీడు చూడండి మన ఇంటి దగ్గరికి రాగానే ఏదోలాగా చేంజ్ అయిపోయాడు సో గైస్ నాకు ఈ చేంజ్ చేయటో అర్థం కావట్లేదు వీడు ఎందుకు ఇలా చేంజ్ అయ్యాడో నాకైతే అర్థం కావట్లేదు ఏవో మరి ఫార్మింగ్ చేస్తున్నప్పుడు ఫార్మర్ గెటప్లో ఉన్నాడు అండ్ ఇటు ఇక్కడికి రాగానే ఈ ఈ గెటప్లోకి అయితే చేంజ్ అయిపోయాడు గురుడు ఇప్పుడు బాబు ప్లీజ్ వచ్చే నాన్న చుట్టి ఓ ఐ థింక్ మనం ఈ కార్పెట్ని అంతా తీసేయాలనుకుంటా మళ్ళీ మనం కన్స్ట్రక్ట్ చేద్దాంలే అండి వచ్చే 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 అంతే ఓకే ఓకే డోర్ పడిపోయింది నో ప్రాబ్లం ఓ షెడ్ ఓక్ డోర్స్ని పెట్టాం కదా ఇదే ప్రాబ్లం మళ్ళీ ఓక్ బటన్స్ మీద కాలు పెట్టకుండా విండి తీసుకురావాలి సైడ్ నుంచి పెడదాం ఈ ఓక్ బటన్స్ని కూడా తీసేయాలనుకుంటా గైస్ దేవుడా ఇన్ని ఆటంకాల నాకు దేవుడా ఫైనల్గా గైస్ అయితే తెచ్చేసాం అమ్మయ్యా ఇది నాకు చిన్నతంగా చాలా పెద్ద టాస్క్ లాగా మారింది ఈసారి నుంచి మనం నెక్స్ట్ విలేజ్ జర్నీ తెస్తున్నప్పుడు ఇవి ప్రికాషన్స్ తీసుకోవాలనుకుంటా కార్పెట్ ఎలాంటివి పెట్టకూడదు అనుకుంటా సో ఓకే గైస్ నేనైతే ఫైనల్గా ఒక విలేజర్ అయితే లోపలికి తెచ్చేసానండి ఇది ఏంటి గ్రీన్ కలర్లో కనపడుతుంది ఏంటిది ఓ హుష్ ఓ ఓ దేవుడా ఎక్కడి నుంచి వచ్చావా నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చింది ఇది జాంబి బట్ నిజంగా చాలా భయపెట్టేసింది గైస్ నన్ను అయితే సో ఓకే గైస్ మనమైతే విలేజర్ ని లోపలికి తెచ్చేసాం కాబట్టి ఒక ఇల్లునైతే ప్రిపేర్ చేద్దాం సో ఇల్లు ఎక్కడ ప్రిపేర్ చేద్దాం చెప్పండి చెప్పండి మనకి ప్లేస్ అయితే చాలా చిన్నగా ఉంది సో నేనైతే నా ఇంటిని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి విలేజర్స్ రాబోతున్నారు ఇంకా చాలా చేయాల్సి ఉంది బట్ ఈ టైంకి అయితే నేను విలేజెస్ అందరినీ ఇక్కడైతే పెట్టేయోతున్నాను సో ఇప్పుడు మనం పందుల్ని పెడదాం అనుకుంటున్నాను కదా ఆ చోట మనం విలేజెస్ని అయితే పెట్టేద్దాం గైస్ ఇంకా పదండి వచ్చే అమ్మా వచ్చే సోకే విలేజర్ రా 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 ఓ ఇప్పుడు పైకి రావాలంటే మళ్ళీ ఆ టెక్నిక్ని మనం యూజ్ చేయాలేమో ఐ థింక్ సో ఓకే ఆ టెక్నిక్ని యూజ్ చేసేద్దాం ఇక్కడ వేసేద్దాం అండ్ బోటికి బోట్కి ఒక లెడ్ అయితే వేసేద్దాం అంటే వీటికి షీప్స్కి అయితే చాలా రోజుల నుంచి అయితే అన్నం పెట్టట్లేదు ఓకే గైస్ వచ్చేసాడు గైస్ వచ్చేసాడు సో ఓకే గైస్ మనం అయితే ఫైనల్గా ఒక విలేజ్ని అయితే లోపలికి తెచ్చేసాం అండ్ ఈ లెడ్ని ఎలా తెంపాలి ఓకే కొంచెం దూరంగా వెళ్తే అదే తగ్గిపోద్ది సో ఈ విలేజ్ ని లాక్ చేసే ముందు నేను ఇంకొక విలేజ్ ని కూడా తేవాలనుకుంటున్నాను సో మనం ఏం చేద్దామంటే సో ఓకే అండ్ ఈ బోటి తీసుకొని వెళ్ళిపోదాం తర్వాత బ్లాక్ అండ్ ఇప్పుడు ఈ బోటి తీసుకొని వెళ్ళిపోదాం గాయ ఓకే డాకీ నేను కొట్టామనుకోవట్లేదు ఓ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు నూను ఓ ఓ ఓ అయ్యో దేవుడా దేవుడా నా బోట్ ఏది ఓ మై గాడ్ ఇంత త్వరగా పారిపోతావా రా ఇలా సందు ఇచ్చాడో లేదో పారిపోవడానికి ఇంత ట్రై చేశాడు ఓరి దేవుడా ఇంత ఇన్ని టెక్నిక్లు ఉన్నాయారా నీ దగ్గర ఈసారి నేను గ్యారెంటీగా లాక్ చేసేస్తారా రా 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 ఓకే సో ఇప్పుడు అయితే ఇప్పుడు తీయను గైస్ వన్ మినిట్ ఉండండి వీడైతే పారిపోవడానికి చాలా అంటే ట్రై చాలా ట్రై చేస్తున్నాడు సో ఇప్పుడు ఈ బోట్ తీద్దాం ఓకే ఇప్పుడు పారిపోరా ఇప్పుడు పారిపోనా ఇప్పుడు పారిపో ఇప్పుడు పారిపో అది ఇప్పుడు పారిపోలే అండి మళ్ళీ ఇప్పుడు డ్రెస్ అయితే చేంజ్ అయిపోయింది గైస్ అరే మనం ఫార్నింగ్ చేస్తున్నప్పుడేమో హ్యాట్ వేసుకుని ఉన్నాడు ఇంటికి తెస్తున్నప్పుడు ఏమో ఒక విచిత్రమైన డ్రెస్లో ఉన్నాడు అండ్ ఇప్పుడు కూడా ఒక విచిత్రమైన డ్రెస్లో ఉన్నాడు ఇలా ఎందుకు చేంజ్ అవుతున్నాడు గైస్ నాకైతే అర్థం కావట్లేదు ఐ థింక్ ప్లేస్కి తగ్గట్టు చేంజ్ అయిపోతాడేమో ఓమ్ ఇప్పుడు నేను ఇప్పుడు తీయంగానే వీడైతే వెళ్ళిపోయేటట్టున్నాడుగా ఉన్నాడుగా ఓ ఇట్రా 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 నిన్నైతే కొట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు ఓకే మనం ఇక్కడ కన్ చేసేద్దాం ఇప్పుడు రారా నువ్వు ఇప్పుడు బయటికి రాలేడు గాయస్ అతను ఓ వెళ్ళిపోయాడు ఊరి దేవుడా మళ్ళీ వెళ్ళిపోయాడే ఓ జడ్ గాయ ఓ జడ్ ఓస్ జడ్ మళ్ళీ బోట్ వేసి మళ్ళీ వీడిని లోపలికి తీసుకురావాలి నిజంగా గైస్ మనం ఒక డోర్ పెట్టేద్దాం గాయస్ ఎందుకు తనలో చెప్పండి సో నేనైతే ఒక డోర్ని పెట్టే పోతున్నాను అప్పుడో సారీ 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 చూసుకోలే మ్యాగ్మా బ్లాక్స్ సో నా హెచ్పీ అయితే ఫుల్గా తగ్గిపోతుంది తినేద్దాం సో ఓకే నేను ఇంకొక బోట్ని తయారు చేసుకొని ఇంకొక విలేజర్ని అయితే తేరబోతున్నాను సో మళ్ళీ నేను ఒక బోట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ మర్చిపోయాను అరే డోర్ కూడా ప్రిపేర్ చేసుకుందాం గాయస్ వాడు అంత ఈజీగా ఎలా తప్పించుకుంటున్నాడు సో ఆయరం డోర్ని తయారు చేసుకుందాం ఓకే ఐరన్ ఒక్కటి చాలు ఒక్కటి చాలు ఒక్కటి చాలు ఆ మూడు వచ్చేసాయి నో ప్రాబ్లం వీటిని దాచుకుందాం సో ఇప్పుడు పదండి గైస్ ఇప్పుడైతే నేను ఒక డోర్ సిస్టమ్ని అయితే క్రియేట్ చేసే పోతున్నాను దాంతో ఆ విలేజర్ ఎంత కావాలనుకున్నా అయితే రాలేడు ఇప్పుడు మనం ఇంకో విలేజర్ని తేవడానికి వెళ్తున్నాం కదా సో ఇక్కడే ఉండు బయటికి వెళ్ళామంటే చంపేస్తాను నేను గ్యారంటీగా చంపేస్తా ఇంత కష్టపడిందంతా వృధా అయిపోతుంది వాడు ఒకవేళ చంపేస్తే బట్ నిజంగా గైస్ వాడైతే నాకు ఇంత చిరాకు తెప్పించాడు ఎన్నిసార్లు బయటికి తప్పించుకున్నాడు ఏదో జైల్లో పడేసినట్టు ఫీల్ అయిపోతున్నాడు వాడు నీకు మంచి ఇల్లు కట్టిస్తాను బాబు వెయిట్ చేయి వెయిట్ చేయి ఇంట్లో ఒక విలేజర్ ఉన్నాడు విలేజర్ అమ్మ కూర్చో కూర్చో ఎస్ ఎక్కడ కూడా ఒక రైల్వే ట్రాక్ డైరెక్ట్గా మన ఇంటికి కనెక్ట్ చేసి ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది ఈ టైంలో ఇలా లాగి లాగి తీసుకునే ఇలా లాగి లాగి తీసుకువెళ్ళే బదులు నిజంగా అలాంటి సిస్టమ్ అంటే బాగుండేది సో ఓకే అలాగే మంచిగా వచ్చాయి అండ్ వీ విలేజర్ చూడడానికి ఇంకా కొంచెం వింతగా ఉన్నాడు ఏ విలేజర్ ఏ కేటగిరీకి చెందినోడైతే అర్థం కావట్లేదు బట్ హ్యాడ్ పెట్టుకున్నోడు మాత్రం ఫార్మింగ్ అనేది క్లియర్గా అర్థమవుతున్నాడు సో ఓకే అమ్మా వచ్చే వచ్చే అంతే సో ఇప్పుడు వీళ్ళని తప్పించుకోకుండా నేనైతే ఒక ప్లాన్ అయితే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూమ్ని అయితే కన్స్ట్రక్ట్ చేసుకుందాం వన్ మినిట్ సో వీటన్నిటి తీసేయండి సో ఇంత హైట్ పెట్టాం కదా తప్పించుకోలేరు అని అయితే నేనైతే అనుకుంటున్నాను సో ఇప్పుడు వీళ్ళిద్దరినీ లోపలికి అయితే తీసుకురావాల్సిన టైం అయితే వచ్చేసింది రండి బాబు రండి లోపలికి వచ్చేయండి వర్షం పడుతుంది నువ్వు తడవకూడదు తడిస్తే జలుపు చేసిద్ది లోపలికి వచ్చి దాదా ఓకే లెడ్ని తప్పడం చాలా ఈజీ గాయస్ ఇది ఈ టెక్నిక్ నాకు తెలియగా అప్పటి నుంచి బాధపడుతున్నాను సో ఇప్పుడు తెలిసిపోయింది కదా ఓకే జస్ట్ మళ్ళీ మనం లెడ్ ఎలా పెడతామో అలాగే ట్యాప్ చేస్తే లెడ్ అయితే వచ్చేస్తుంది మన దగ్గరికి సో వచ్చేనాయన నువ్వు కూడా లోపలికి వచ్చేయండి 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 అండ్ నేను పైన కూడా ఒక రూఫ్ వేసేయండి గాయస్ ఎందుకంటే వీళ్ళు తప్పించుకోవడానికి ఏమైనా ట్రై చేస్తే నైట్ టైము అమ్మో నాకైతే నిజంగా చాలా భయంగా ఉంది ఎస్పెషల్లీ వీడు మహా మహాదారుణం గాయస్ ఎలా తప్పించుకున్నానంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని తీసేద్దాం సో ఇప్పుడు ఐరన్ డోర్ని పెట్టేద్దాం బట్ మనకి ఐరన్ డోర్ పెట్టాలంటే మనకు బటన్ కావాలి కదా సో ఓకే అండ్ ఇక్కడ పెట్టేసాం గైస్ సో ఇప్పుడు ఒక బటన్ని కూడా తయారు చేసుకొని వస్తాను ఇప్పుడే సో ఓకే నేనైతే ఒక స్టోన్ బటన్ అయితే తయారు చేసేసుకున్నాను సో ఇప్పుడైతే ఆ స్టోన్ బటన్ని అక్కడ పెట్టేద్దాం స్టోన్ బటన్ వర్క్ చేస్తుందా ఐ థింక్ పని చేస్తుంది గైస్ పని చేస్తుంది ఇప్పుడు దీన్ని నొక్కంగానే ఓకే పని చేస్తుంది సో సో ఐరన్ డోర్లో ఉన్న స్పెషాలిటీ ఇదే గాయస్ మనం ఇది నొక్కితేనే ఓపెన్ అవుతుంది మామూలుగా ఓపెన్ చేయాలంటే ఎంత నొక్కినా ఓపెన్ అవ్వదు సో ఇక్కడ నొక్కితేనే ఓపెన్ అవుతుంది సో లోపలికి అయితే వెళ్దాం సో ఇప్పుడు బయటికి వెళ్ళాలి వెళ్ళాలి ఓకే ఇక్కడ కూడా ఒకటి పెట్టాలిగా వీళ్ళు తప్పించుకోరుగా అమ్మ తప్పించుకుంటే మామూలుగా ఉండదు బాబు ఇక్కడ పెడదాం ఒకవేళ మీ ఇక్కడ పెడదాం ఒకవేళ మీరు తప్పించుకుంటే చంపేస్తున్నారే ఇక్కడ క్యూ పెట్టానని తప్పించుకో ఎవరు వీళ్ళకి ఇంత బ్రెయిన్ లేదు కదా ఇక్కడ బటన్ నొక్కితే మనం బయటికి అన్న ఇంత బ్రెయిన్ ఉంటే మీరు మీరు తప్పించుకోగలరు బట్ మీకు బ్రెయినే లేదు కదా అందుకని మీరు తప్పించుకోలేరు సో నేనైతే బయటికి వెళ్ళిపోతున్నాను ఓకే కొద్దిసేపే ఉంటుంది ఓకే ఫైనల్ గా మనం అయితే విలేజర్స్ ని మన ఇంటి లోపలికి అయితే తెచ్చేసాం సో ఏదోలాగా విలేజర్స్ అయితే కట్టాను బట్ ఫ్యూచర్ లో మంచి విలేజర్స్ కట్టబోతున్నాను సో ఓకే గైస్ ఈ వీడియోలో అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియపరచండి అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి గైస్ అండ్ ఎవరైతే ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే కింద రెడ్ కలర్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అండ్ మీరు నాతో మాట్లాడడానికి డిస్కౌంట్ ఇన్స్టాగ్రామ్ లోకి జాయిన్ అయిపోండి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి మళ్ళీ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లే వీడియోతో అంటిల్ దేన్ బాయ్